ఓకేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నిన్నటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ 4 సంవత్సరాల్లో 4 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు బాటలు వేశారని ఆ క్యాబినెట్ లో మంత్రిగా గర్వంగా నేను చెప్పగలను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాల్ని నేరుగా చూసి నేను ఉన్నాను నేను విన్నాను అని ప్రజలకు నమ్మకాన్ని కల్పించాడు ఈ 4 సంవత్సరాలలో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెట్టింపయ్యే విధంగా తన పరిపాలనతో వారందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి 4 మాటల్లో చెప్పాలి అంటే సంక్షేమం సుస్థిరత సాధికారిత సమ్మిళిత అభివృద్ధి దిశగా జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ 4 ఏళ్ల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి నవనాడులో చిట్లిపోయి నవరంధ్రాల్లో రక్తం వచ్చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ విధంగా తయారయ్యాడు అంటే తాను చేసిన మంచి ఏది లేదు కాబట్టి చెప్పుకోవడానికి నిన్న ఒక ప్రజా చార్జ్ షీట్ అని ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఇది ఆయన పిచ్చికి పరాకాష్ట అని చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిట్ట కథలకి పచ్చ ఛానల్ల కట్టు కథలకి పుట్టిన విషపుత్రిక ఈ చార్జ్ షీట్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాంట్లో పేర్కొన్నారు 4 సంవత్సరాలు జగనన్న పరిపాలన మోసపూరితమైనదంట 2014 లో జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవటం కోసం 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 6 హామీలైనా నెరవేర్చారా అని నేను అడుగుతున్నా ఈ రోజు 98.5% తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మోసపూరిత పరిపాలన ఎలా చెప్తావు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 లో నువ్వు పెట్టిన మొదటి సంతకాలు ఏవైతే 5 ఉన్నాయో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అలాగే మీరు చూస్తే బెల్ట్ షాపుల రద్దు 2 రూపాయలకే 20 లీటర్ల మరి మినరల్ వాటర్ పెన్షన్ల పెంపు అంటే సంతకం పెడితే ఆ రోజుటి నుంచి అది అమలవటం అనేది అప్పుడు వైఎస్ఆర్ గారి పరిపాలనలో చూసాం తర్వాత జగనన్న పరిపాలనలో చూసాం కానీ తాను పెట్టిన సంతకాలకు విలువ లేకుండా పోయే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు దాన్నే మోసపూరితమైన పరిపాలన అంటారు ఈ రోజు తాను ఒక మోసకారిగా అందరూ అంటారు మోసానికి గడ్డం మీసాలు పెడితే చంద్రబాబు నాయుడు అని ఆ విధంగా మోసపూరితమైన మాటలతో పచ్చ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ తాను ఉన్నాను తాను విన్నాను అని నమ్మకాన్ని కలిగించి ఈరోజు తన పరిపాలనతో వారందరి కష్టాన్ని దూరం చేస్తూ ఈరోజు మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి అలాగే విద్యార్థులకు కానివ్వండి ఎన్ని చేశారు ఈరోజు 2,11,000 కోట్ల రూపాయల్ని డైరెక్ట్గా డీబీటీ ద్వారా పారదర్శకంగా అవినీతి లంచగొండితనం లేకుండా ప్రజలకి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద నిన్న ప్రజా చార్జ్ షీట్ అని రిలీజ్ చేసి నేరాలు గోరాలు లూటీలు విద్వేషాలు విద్వంసలు అని చెప్పి పెట్టారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందుకున్న గోల్డ్ మెడల్స్ ఇవన్నీ ఈ నేరాలు గోరాలు విద్వంసాలు విద్వేషాలు అబద్ధాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన అందుకున్న గోల్డ్ మెడల్లు అవి మాకు రుద్దుతారు ఎందుకయ్యా నిన్న మీరు చూశారు ఆ చార్జ్ షీట్ని రిలీజ్ చేసిన వ్యక్తుల్లో ఒకడున్నారు బోండా ఉమ్మగారు అని ఆస్తి కోసం ఒక తల్లిని వాళ్ళ బిడ్డని కూడా ఎంత వేధించాడో అప్పుడు మనం అందరం కూడా చూసాం అలాగే సిఐడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే బోండా ఉమ్మ వైఫ్ మీద సిఐడి కేసు నమోదు చేసింది అంటే వాళ్ళు మోసం చేసేవాళ్ళా లేకపోతే మేము మోసం చేసేవాళ్ళా ఈరోజు ఎంత దిగజారిపోయాడంటే చంద్రబాబు నాయుడు 15,000 మందికి అన్నం వండితే 100,000 మంది తిన్నారంట
ఇంతకన్నా అబద్ధాల లెక్కలు ఎక్కడైనా ఉంటాయా? 60,000 కోట్ల రూపాయలు సిబిఐ సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో దాఖలు చేయలేదు అంటున్నారు. మరి 2014 నుంచి 2015 వరకు మరి నువ్వే కదా సీఎంగా అధికారంలో ఉన్నావు, మరి ఎందుకు ఈ 60,000 కోట్ల రూపాయలు సిబిఐ పెట్టకపోతే? నువ్వు పెట్టించుండొచ్చు కదా, సాక్ష్యాలు ఉంటే. అంటే గారదులు కాస్తున్నావా సీఎంగా ఉన్నప్పుడు, లేదా సాక్ష్యాలు లేకుండా ఊరికే ఊహాజనితంగా బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను.